హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ మామిడికాయ ఉరుగులు. సమ్మర్లో మామిడికాయలు మనకు చాలా ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి కదా. ఇలా ఎక్కువ మామిడికాయలు దొరికినప్పుడు ఇలా మామిడికాయ ఉరుగులను చేసుకొని 1-2 ఇయర్స్ పాటు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ మామిడికాయ ఉరుగులతో మనము చారు, పప్పు, రసం అలాంటి రెసిపీస్ను ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. మరి మామిడికాయ లేని సీజన్లో కూడా మనము మామిడికాయతో పప్పును, పులిహోరను, రసము, సాంబారు, చారు ఇలా అనేక రకాల రెసిపీస్లో ఈ మామిడికాయ ఉరుగులను 1-2 సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా 1-2 ఇయర్స్ పాటు పురుగు పట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలి, ఈ మామిడికాయ ఉరుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి. ఈ మామిడికాయ ఉరుగుల కోసం గట్టిగా ఉన్న మామిడికాయలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి పీల్ ఆఫ్ చేసుకోవాలి. మనకు ఉరుగులు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో మామిడికాయలను తీసుకోండి. ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఉరుగులను చాలా ఈజీ పద్ధతిలో ఇలా కట్ చేసుకోండి. నైఫ్తో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక ముక్కగా కట్ చేసిన తర్వాత ఈ ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరీ సన్నగా ఉండద్దు, అలానే మరీ లావుగా ఉండకుండా మీడియంగా వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కట్టరు, కత్తిపీట కంటే ఇలా నైఫ్తో చేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ప్రతి ఒక్క మామిడికాయను పీసుకు ఏమాత్రం గువ్వం లేకుండా ఈ మాదిరిగా క్లీన్గా కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలను వెడల్పుగా ఉన్న పళ్ళెంలో ఈ విధంగా పరుచుకొని ఎండలో 3-4 రోజుల పాటు పూర్తిగా డ్రై అయ్యే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా 3-4 డేస్ పాటు ఎండ తీవ్రతను బట్టి ఎండబెట్టుకుంటేనే 1-2 ఇయర్స్ పాటు కూడా పురుగు పట్టకుండా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. కొంతమంది మామిడికాయ ఉరుగులను ఎండబెట్టే ముందే దీనికి ఉప్పు, పసుపు కలిపి కూడా ఎండబెడతారు. అయితే ఎండిన తర్వాత ఈ ముక్కలను మనము రకరకాల రెసిపీస్లో వాడడానికి అవి కరెక్ట్గా సెట్ కాదు, కాబట్టి నేను ఇక్కడ పసుపు ఉప్పు కలపడం లేదు. అలా కలిపిన ఉరుగులతో ఒక్కొక్కసారి మర్చిపోయి మనము పప్పు చేసినప్పుడు మళ్ళీ దాంట్లో సాల్ట్ వేసి చేస్తాము. అలా జరగకుండా నేను ఇలా ప్లెయిన్గా ఎండలో 3-4 డేస్ పాటు ఎండబెట్టుకున్నాను. పూర్తిగా ఎండిన ఉరుగులు ఇలా ఉంటాయండి. ఇలా పూర్తిగా డ్రై అయిపోతేనే ఇవి 1-2 ఇయర్స్ పాటు కూడా మనము ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 ఇయర్స్ పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదండి, మామిడికాయ ఉరుగులను ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ మామిడికాయ ఉరుగులతో మనము రకరకాల రెసిపీస్లో వాడుకోవచ్చు. మనకు మామిడికాయ పప్పు తినాలనుకున్నప్పుడు, మామిడికాయ లేనప్పుడు ఈ మామిడికాయ ఉరుగులను నీళ్ళతో శుభ్రంగా కడిగేసి తాలింపులో వేసామంటే అప్పుడు మనకెంతో కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. ఈ మామిడికాయ ఉరుగులను నానబెట్టి పులిహోరలో కూడా చేసుకోవచ్చు. రసము, సాంబారు, అలా పప్పుచారు ఇలా రకరకాల రెసిపీస్ను ఈ మామిడికాయ ఉరుగులతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మామిడికాయ ఉరుగులను ఇలా ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 ఇయర్స్ పాటు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. అప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు రకరకాల రెసిపీస్లో వాడుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా చాలా తక్కువ డబ్బులతో ఎక్కువ క్వాంటిటీలో మామిడికాయ ఉరుగులను ప్రిపేర్ చేసుకొని మీరు కూడా రకరకాల రెసిపీస్లో వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ మామిడికాయ ఉరుగుల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అంతేకాదండి, ఈ మామిడికాయ ఉరుగులతో మనము ఇంట్లోనే ఆమ్చూరు పౌడర్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఉరుగులను మిక్సీ జార్లోకి వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేశారంటే ఆమ్చూర్ పౌడర్ లభిస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఆమ్చూర్ పౌడర్ రెసిపీ కూడా ఉంది, వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.